नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल सेंट आंस इंजीनियरिंग कॉलेजी लो मुगिसिना एपी लॉ सेट परीक्षलु चीराल लो अक्रमंगा तरलिस्तुन्न 85 बस्ताल रेशन बिय्यं लारीनी पट्टुकुन्न ओकटो पट्टण पोलीसुलु चलिवेंद्रं प्रारंभिंचिन चीराल ओकटो पट्टण सीए मल्लिकार्जुनराव चंद्रबाबु व्याख्यलु हास्यास्पदंगा उन्नायन्न एमएलसी पोतुल सुनीत बापट्ल व्यवसाय कलाशाल स्नातकोत्सव सभकु गवर्नर अब्दुल नजीर वस्तारन्न एंजी रंगा व्यवसाय यूनिवर्सिटी उपकुलपति आदाल विष्णुवर्धन रेड्डी वेटपालं लेप्रसी कॉलनीलो उचित वैद्य शिबिरं अन्नदानं निस्वार्थ प्रजासेवकुडु काम्रेड पुच्चलपल्ली सुंदरय्य अनि अन्ना सीपीएम राष्ट्र सभ्युरालु डी रमादेवी चेनेत समस्यलपै राष्ट्र स्थायी उद्यमानिकमैन चेनेत कार्मिक संघाल प्रतिनिधुलु चीराल सेंट आंस एटानमस इंजनीरिंग कॉलेजीलोनी टीसीएस अयान सेंटर्लो एपी लॉ सेट 2023 परीक्षलु निर्वहिंचिनट्लु कళాశాల सेक्रेटरी वर्मा रामकृष्णाराव करेस्पोंडेंट श्रीमंतुल लक्ष्मणराव तेलिपारु लॉ कॉलेजीलो अडमिशन्ल कोसम निर्वहिंचे एपी लॉ सेट परीक्षलनु गुंटूरु आचार्य नागार्जुन यूनिवर्सिटी आध्वर्यंलो निर्वहिंचारनि కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వేణుగోపాలరావు తెలిపారు మధ్యాహ్నం 1:30 నుండి 4:30 వరకు జరిగినట్లు తెలిపారు పందిళ్ళపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం సిబ్బంది పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వైద్య సహాయం చేశారు పరీక్షకు 235 మంది అభ్యర్థులకు గాను 213 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు పరీక్షలను ప్రొఫెసర్ జి రాజమోహన్ రావు పరిశీలించారు चीराल मंडलम पात चीराललो अक्रमंगा तरलिस्तुन्न 85 बस्ताल रेशन बिय्यं लारीनी नाइट बीट निर्वहिस्तुन्न चीराल ओकटो पट्टण पोलीसुलु पट्टुकुन्नारु पट्टुबड़िन लारीनी स्टेशनकु तरलिंची ड्रैवर्नी अरेस्टु चेसि केसु नमोदु चेशारु मानवता स्वच्छंद सेवा संस्थ आध्वर्यंलो एर्पाटु चेसिन चर्वेंद्राणि चीराल ओकटो पट्टण सीए मल्लिकार्जुनराव प्रारंभिंचारु चीराल ओकटो पट्टणं वीरराघवस्वामी देवस्थानं वद्द चलवेंद्रं एर्पाटु चेयडं अभिनंदनीयमन्नारु ई कार्यक्रमंलो निर्वाहकुलु बी हेमंत कुमार के एकंबरेश्वरराव बत्तुल ब्रह्मारेड्डी रिटैर्ड एसीपी कट्टा राजु विनय कुमार रिटैर्ड प्रिंसिपल ए नागवीर भद्राचारी लक्ष्मीपति पाल्गोन्नारु మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి చేత ఏర్పాటు చేయబడిన చలివేంద్రం చాలా ఎంతో విశిష్టంగా ఉంది. ఇంకా కూడా కూలింగ్ వాటర్ పెట్టడం జరిగింది. మెట్టింగ్ బటన్ కూడా టెంపరేచర్ దగ్గర దగ్గర 46-47 ఉంటుంది. ఈ టైంలో ఇక్కడ చల్లటి మంచి నీరు చల్లటి మంచిగా ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషం. ఈ కార్యక్రమానికి నన్ను ఇనాగ్రేషన్ చేయడానికి పిలిచినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేత మరిన్ని చేయాలని చెప్పేసి అందరికీ మంచి జరగాలని చెప్పేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని అనకాపల్లి సభలో చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని ఎమ్మెల్సీ పోతుల సునీత ఖండించారు. చీరాలలోని తన నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బీసీల పక్షపాతి తానేనంటూ చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీల పక్షపాతి కాబట్టి 56 బీసీ కార్పొరేషన్లు డైరెక్టర్ పదవులు ఇచ్చారన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఎన్నో పథకాలు ఇచ్చారని అన్నారు. 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిపించుకుంటామని గెలుచుకుంటామని అన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాలు రాజకీయ నాయకులుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తా అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అసలు తను 15 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏ పేద ప్రజలకి ఏ బడుగు బలహీన వర్గాలకి ఎంత ముందు చూపుతో చేశాడనేది చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు అన్నీ కూడా దొంగ చూపులు. అసలు ఆయన చరిత్ర అంతా కూడా దొంగ చరిత్ర. వెన్నుపోటుతోన మోసపూరిత రాజకీయాలతోనే ఆయన నాయకునిగా అయ్యాడు తప్పితే మరి ఎప్పుడు కూడా పేద ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకొని నాయకుడైనటువంటి దాఖలాలు చంద్రబాబు నాయుడు జీవిత చరిత్రలో లేదు. అసలు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏం చేశాడనేది అడుగుతున్నాము. అసలు ఆయన ఏం చేసి చెప్పుకోవడానికి కూడా ఏదైనా ఒక పథకం ఉందా? ఈ వర్గాలకి ఏదైనా మంచి చేశాడంటే కూడా ఏది కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు.
ఎంతసేపు ఉన్నా ఏదో రామారావు పథకాల గురించి చెప్పుకోవాల్సిందే, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవాల్సిందే చంద్రబాబు నాయుడు ఎప్పుడు. కానీ తను స్వతహాగా ప్రజలకు అవకాశం ఇస్తే ఏ రోజు కూడా పేదల పక్షాన ఉండి, అసలు పేదలంటేనే చంద్రబాబు నాయుడు గిట్టదు, పేదలంటేనే ఆయనకు ఒక అసహనం, పేదలంటే అసలు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ కూడా గిట్టదు ఆయనకి, పేదలంటే అసలు సరిపోదు, చాలా చిన్న చూపు చూస్తాడు పేదలని చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతోమంది బీసీల సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మీ తాట తీస్తా మీ తోలు తీస్తా అని వాళ్ళు బెదిరించి అవమానపరిచినటువంటి చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీలను కూడా ఒక సభలోన ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అని చెప్పి మాట్లాడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆచార్య ఎన్జి రంగా బాపట్ల వ్యవసాయ కళాశాల 55వ స్నాతకోత్సవ సభకు ఈ నెల 22న గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నట్లు ఎన్జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 993 మంది విద్యార్థులకు గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీలు అందిస్తున్నట్లు వివరించారు. వేటపాలెం మండలం రామన్నపేట పరిధిలోని సెయింట్ ఆంటోని లెప్రసీ కాలనీలో 40 మంది లెప్రసీ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం 110 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, రెవరెండ్ ఫాదర్ టీ కరుణాకర్, రెవరెండ్ ఫాదర్ మార్పు నరేష్, వేటపాలెం పీహెచ్సీ డాక్టర్ ఎం ప్రభాకర్, డాక్టర్ కె బాలరాజు, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు. మార్పు సొసైటీ తరఫు నుంచి చేసే ఈ కార్యక్రమంలో నేను కూడా అప్పుడప్పుడు భాగం పంచుకుంటూ ఉంటాను. నాకు ఆ సొసైటీ తరఫున అవకాశం కల్పిస్తున్నందుకు గ్రెగరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి లెప్రసీ బారిన పడిన ప్రజలందరికీ కూడా నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మెడికల్గా మీకు ఎంతో తక్కువ రిక్వైర్మెంట్ కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అందుకని మీకు వచ్చిన ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉండేటటువంటి ఏఎన్ఎం కానీ, ఇక్కడ లోకల్ ఏరియా డాక్టర్లు కానీ, ఇంకా ఏదైనా కాంప్లికేటెడ్ అయితే చీరాల వైద్యం కోసం అని మా దగ్గరికైనా కూడా రావడానికి వెలుసుబాటు చూసుకోండి. మీకు ఇక ముందు కూడా చేస్తాను, దాని గురించి మీకు ఏమీ అనుమానాలు అక్కర్లేదు సార్. మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడు వాళ్ళకి ఏం చేయాలన్నా ఇక్కడ ఉన్న లోకల్ ఫాదర్గా మా సైడ్ నుంచి మేము మీకు ఎప్పుడూ సహకరిస్తాము. అంతకుముందు ఫాదర్ గారు ఉన్నాయి, ఎన్ఏ గారు ఉన్నప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేసేవాళ్ళము. చాలాసార్లు అక్కడ ఆ చర్చిలో చేశాము, అక్కడ చేశాము. మామూలుగా మీ వాళ్ళు వచ్చి ఇవ్వడుగున్నప్పుడు ఏంటంటే పెట్టి అని చిన్న సందర్భాలు ఉన్నాయి. సో అంతా నాకు అంత మంచి రాపోర్ట్ ఉంది. ఇప్పుడే కొద్దిగా అంటే మాకున్న వర్క్ డిలే, వర్క్ హెవీ వర్క్ కారణంగా కూడా కొద్దిగా రాలేకపోయాను. సో మేము ఎప్పుడు మీకు సహకరిస్తాము, ఎందుకంటే మా బాబాయ్ గారు శ్రీ మార్పు గ్రెగోరీ గారు, నేను దేవుని పరంగా దైవ సేవ నిమిత్తం ఇటు వెళ్ళటం జరిగితే, వారు మాత్రం సమాజం పరంగా సమాజానికి కావలసినటువంటి అన్ని వసతులను సమకూర్చే పరంగా అవి అందరికీ అందే విధంగా తపన పడుతూ వారితో సంప్రదింపులు జరుపుతూ వారికి ఏదో ఒకటి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి మా బాబాయ్ గారు శ్రీ మార్పు గ్రెగోరీ గారు. వారి ఆలోచన ప్రకారము, వారి తలంపుల ప్రకారం చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తిని కాబట్టి నేను కూడా ఆలోచన ప్రకారం నా విచారాలను ప్రజలకు ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిస్వార్థ ప్రజాసేవకుడు, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సభ చీరాల బాపనమ్మ కళ్యాణ మండపం నందు జరిగింది. సభకు హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రమాదేవి, సుందరయ్య చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ నేతగా, పార్లమెంటు నేతగా ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో చట్టసభల్లో చర్చకు పెట్టారన్నారు. రాజకీయాల్లో ప్రజా ప్రతినిధిగా సమస్యలపై పూర్తి అవగాహన కలిగిన నేత అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా పోరాటాల్లో ముందుండి నడిచారన్నారు. దళితులతో సహపక్తి భోజనాలు ఏర్పాటు చేసి నిరాడంబరంగా జీవించిన మహోన్నత వ్యక్తి సుందరయ్య అని అన్నారు.
అందులో పేదల యొక్క ఆదర అభిమానాన్ని పొందినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి సుందరయ్య గారు అనేది ఈనాటి తరానికి చాలా కొద్ది మందికి తెలుసు. బిటి నడదివే గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నవరత్నాల్లో ఆనాడు పార్టీని రూపుదిద్ది ముందుకు నడిపించినటువంటి నాయకులు ఒకరు బిటిఆర్. ఆయన మాట్లాడుతూ చెప్పారు, ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం అత్యున్నత శ్రేణికి చెందినటువంటి వాళ్ళెవరూ మనం లెక్క వేస్తే అలాంటి లెక్క వేసేటటువంటి నాయకుల్లో ఒక ముఖ్యమైన నాయకుడిగా సుందరయ్య గారు ఉంటారు. భారత కమ్యూనిస్టు ఉద్యమం చరిత్ర కానీ ఈ దేశ రాజ్యాంగాన్ని రూపుదిద్దడంలో కానీ ఆ రాజ్యాంగం అర్థం ఏమిటి అని చెప్పేసి చెప్పడంలో కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించినటువంటి సుందరయ్య గారు చేసినటువంటి కృషి భారతదేశ చరిత్రలో చెరిపి వేస్తే చెరిగిపోయినటువంటి ఒక చరిత్ర. ఈరోజు చాలామంది మాట్లాడచ్చు కమ్యూనిస్టులు ఏం చేసినారు, కమ్యూనిస్టులు ఏముంది, కమ్యూనిస్ట్ ఇంకా ఉన్నారా, ఇలాంటి మాటలు చాలా ఉంటారు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది భారతదేశానికి. చీరాల అంబేద్కర్ భవన్లో చేనేత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చేనేత రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు చేనేత ప్రతినిధులు హాజరై రాష్ట్రంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో చేనేత ప్రతినిధులు చేనేత వృత్తి రక్షణ కోసం మాట్లాడకుండా పాలక ప్రభుత్వాలకు వత్తాసుగా మారారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు ప్రత్యేక నిధులు కేటాయించకుండా చేనేత మనుగడ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. చేనేతకు అవసరమైన నూలు, పట్టు, జరి, రంగులు, రసాయనాలు ప్రభుత్వమే 40% సబ్సిడీతో అందించినప్పుడే చేనేత జీవితాలకు సార్థకత ఉంటుందని స్పష్టం చేశారు. నేతననే స్థం చేనేత కార్మికులతో పాటు చేనేత ఉపవృత్తుల్లో ఉన్న వారికి కూడా వర్తింపచేయాలన్నారు. ఈ సదస్సులో చేనేత రాష్ట్ర నాయకులు అవ్వారు మల్లికార్జున, పిల్లలమర్రి బాలకృష్ణ, వై కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సుబ్బారావు వెంకటేశ్వర్లు, పి కొండయ్య, వెంకట్రావు శీలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మన అసెంబ్లీలో పార్లమెంటులో తగినంత ప్రాతినిధ్యం కూడా మనం ప్రయత్నం చేయాలా. ఈ రాజకీయమైన రాజకీయంగా మనం ఎదగనప్పటికీ మనకు ఈ పరిష్కారం రావు. మన గురించి మాట్లాడేవాళ్ళే లేరు అసెంబ్లీలో. మన ఈ ఇక్కడ 60,000 ఉంటున్నాయి, గమనంలో 75,000 ఉంటున్నాయి, కుదుటూరు 60,000 ఉంటున్నాయి, ధర్మంలో 80,000 ఉంటున్నాయి, అక్కడ మంగళీర్లు కూడా ఉన్నాయి. ఎవరున్నారు అక్కడ అసెంబ్లీకి పోయే వాళ్ళు? మన యొక్క చేనేత వర్గాలకు సంబంధం లేని వాళ్ళు పోతున్నారు కాబట్టి మనకు ఈ అరణ్య వదిలి అయిపోయింది. చీరాలలో పడుగు తిరగడం లేదు. మరి ఇంత ఉంది ఎండలో మరి ఏదే పొరుగురు పోయి తెచ్చుకుంటున్నారు, ఇలా జీవిస్తున్నారంటే మన పాలక వర్గాలు ఏం చేస్తున్నాయో కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో ముగిసిన ఏపీ లా సెట్ పరీక్షలు. చీరాలలో అక్రమంగా తరలిస్తున్న 85 బస్తాల రేషన్ బియ్యం లారీని పట్టుకున్న ఒకటో పట్టణ పోలీసులు. చలివేంద్రం ప్రారంభించిన చీరాల ఒకటో పట్టణ సీఏ మల్లికార్జునరావు. చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ఎమ్మెల్సీ పోతుల సునీత. బాపట్ల వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవ సభకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తారన్న ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి. వేటపాలెం లెప్రసీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం, అన్నదానం. నిస్వార్థ ప్రజాసేవకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్న సిపిఎం రాష్ట్ర సభ్యురాలు డి రమాదేవి. చేనేత సమస్యలపై రాష్ట్ర స్థాయి ఉద్యమానికమైన చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.